శ్రీరామ్, మనం భద్రాచల రాముల వారి సన్నిధిలో ఉన్నాము. ఇది భద్రాచల క్షేత్రము. ఆ భద్రాచల క్షేత్రము కిందటి ద్వారం ఉత్తర ద్వారం అది. ఆ ద్వారం నుంచే వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి అంటే ఉంది. ఆ రోజు ఆ ఉత్తర ద్వార దర్శనమే స్వామి దర్శనమిస్తారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థలము భద్రాద్రి రాముడి యొక్క సీతారామ కళ్యాణము శ్రీరాముడి రోజు ప్రతి సంవత్సరము ఈ స్థలంలోనే జరుగును. ఇక్కడే రాములవారి ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిగే స్థలము. ఈ మండపము 1960 నిర్మించినారు. కానీ ఇది పురాతనమైన అతి ప్రాచీనమైన శిల్పకళ ఉట్టిపడుతున్నది. 1960 ఈ మండపమును ఇక్కడ స్థాపించి ఉన్నారు. ఆ రోజు నుంచి శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగును. ఇది వీక్షించడానికి వీలుగా ఒక 10,000 భక్తులు వీక్షించడానికి వీలుగా ఈ యొక్క మందిర సమావేశ మందిరం ఏర్పరుచున్నారు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః.